హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టెన్ మ్యాక్స్ ఒక్క నెల ఇంకా ఒక్క నెలే మన స్టార్ హీరోలందరూ కొత్త సినిమాలతో బిజీ అవడానికి ప్రభాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ నెక్స్ట్ మంత్ కోసమే వెయిట్ చేస్తున్నారు కొత్త సినిమాతో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం నవంబర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మన హీరోలు మరి ఏ స్టార్ హీరో కొత్త సినిమాలు వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నారు క్రిస్తో హరిహర వీరమల్లు సినిమాని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా షూటింగ్ కోసం బ్రేక్ ఇచ్చారు భీమ్లానాయక్ సినిమా లాస్ట్ స్టేజ్ కి రావడంతో మళ్లీ హరిహర వీరమల్లు షూటింగ్ ని రీస్టార్ట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన హరిహర వీరమల్లు సినిమాని నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి రీస్టార్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నవంబర్ ఎప్పుడొస్తుందని చూస్తున్నారు స్టార్ హీరోలు ఇప్పటికే పాత సినిమా పనుల్ని ప్యాకప్ చేసే పనిలో బిజీగా ఉన్న హీరోలు నెక్స్ట్ మంత్ కొత్త సినిమాల్ని మొదలు పెడుతున్నారు ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ తో రెండు సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ నాగాశ్విన్తో స్టార్ట్ చేసిన సినిమా రెగ్యులర్ షూట్ ని నవంబర్ నుంచే మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మూడేళ్ల నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా తప్ప మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు కొరటాల శివ డైరెక్షన్ లో రెండోసారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ఇప్పటి వరకు సినిమా మొదలు పెట్టలేదు ఈ గ్యాప్ లో స్మాల్ స్క్రీన్ షోస్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నవంబర్ నుంచి కొరటాలతో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అటు ట్రిబుల్ ఆర్ ఇటు ఆచార్య రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అఫీషియల్ గా స్టార్ట్ చేసిన చరణ్ ఈ సినిమాకు సంబంధించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి ఇప్పటికే టీంతో డిస్కస్ చేసిన చరణ్ నవంబర్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు సీనియర్ హీరో బాలకృష్ణ అఖండని కంప్లీట్ చేసేశారు ఆల్రెడీ క్రాక్ తో కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా కూడా అనౌన్స్ చేసేశారు ఈ సినిమాని కూడా నెక్స్ట్ మంత్ నుంచే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ఈసారి కూడా గ్యాప్ తీసుకోకూడదని బాలయ్య డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది సీజన్ కంప్లీట్ కాకముందే సినిమాలు రిలీజ్ చేయాలని ఫుల్ స్పీడ్ గా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు మన హీరోలు ఎంత కష్టపడి సినిమా చేసినా మంచి టైంలో రిలీజ్ చేయకపోతే సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అందుకే చకచకా షూటింగ్ ఫినిష్ చే సీ రిలీజ్ కు రెడీ అవుతున్నారు మరి లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసిన స్టార్ల ఎవరో ఇప్పుడు చూద్దాం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ చేస్తున్నారు మన హీరోలు అనుకున్న టైం కి రిలీజ్ చేయడానికి సినిమా పనుల్ని స్పీడ్ అప్ చేస్తున్నారు మేకర్స్ లేటెస్ట్ గా బాలయ్య బాబు కూడా సినిమా కంప్లీట్ చేసేశారు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ మూవీకి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం దసరా రిలీజ్ బరిలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా సినిమాకు సంబంధించి అన్ని పనులు అయిపోవడంతో వ్రాపప్ పార్టీ అరేంజ్ చేసింది అఖిల్ పూజా హెగ్డే హీరో హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బొమరిలు భాస్కర్ డైరెక్షన్ లో రిలీజ్ రెడీ అవుతోంది శర్వానంద్ కూడా తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేశారు అజయ్ భూపతి డైరెక్షన్ లో సిద్ధార్థ్ శర్వానంద్ మల్టీ స్టారర్ గా నటిస్తున్న మహాసముద్రం సినిమా అక్టోబర్ పద్నాలుగున థియేటర్లలోకి రాబోతోంది ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టిన ఈ సినిమాకు సంబంధించి తన వరకు వర్క్ కంప్లీట్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శర్వానంద్ యంగ్ హీరోలు కూడా సూపర్ ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేస్తున్నారు డిఫరెంట్ మూవీస్ చేస్తూ తనకంటూ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణు అర్జున ఫల్గున అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి షూటింగ్ ని కంప్లీట్ చేశారు ఎన్టీఆర్ క్రేజీ రోల్ ప్లే చేస్తున్న శ్రీ విష్ణు అర్జున పలుగున్న సినిమాని త్వరలోనే రిలీజ్కి రెడీ చేస్తున్నారు బాండ్ అని ఊరికే అంటారా అసలు ఆ సినిమాకుండే క్రేజ్ రేంజ్ వేరే లెవెల్ అంటున్నారు సినిమా కలెక్షన్లు చూసిన వారందరూ అసలే రాక రాక వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ అందులోను డానియల్ క్రేగ్ లాస్ట్ బాండ్ మూవీ హై వోల్టేజ్ పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతకు మించిన స్పెషాలిటీస్తో తెరగెక్కిన సినిమా వందల కోట్ల కలెక్షన్లతో మోతమోగించేస్తోంది జేమ్స్ బాండ్ ఈ పేరు వింటేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్యాన్స్లో అలాంటిది జేమ్స్ బాండ్ మూవీ రిలీజ్ అయితే ఆ సెలబ్రేషనే వేరు ద మోస్ట్ అవైటింగ్ ట్వంటీ ఫిఫ్త్ జేమ్స్ బాండ్ మూవీ సెప్టెంబర్ ముప్పైన అయింది డానియల్ క్రేగ్ లాస్ట్ టైం బాండ్ గా రెండు వేల కోట్లతో తెరకెక్కినా నో టు డై మూవీ అయి ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ప్రపంచ సినీ చరిత్రలోనే బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఈ ఇంటర్నేషనల్ మూవీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది చైనా ఫ్రాన్స్ రష్యాలో కాకుండా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన నో టైమ్ డై సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసి జేమ్స్ బాండ్ స్టామినా ప్రూవ్ చేసింది నో టైమ్ డై సినిమాకు ఫస్ట్ నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది దాంతో పాటు డానియల్ బాండ్ గా కనిపించే లాస్ట్ మూవీ కావడంతో ఈ సూపర్ స్టార్ ని బాండ్ గా చూడడానికి ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోయారు సెప్టెంబర్ ముప్పైనా వరల్డ్ గా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రీడీలో అయిన జేమ్స్ బాండ్ నో టైమ్ డై మూవీ ఇప్పటి వరకు వంద మిలియన్లకు పైగా కలెక్షన్లు అంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల కలెక్షన్లతో తన సత్తా ప్రూవ్ చేసిందే ఫ్యామిలీతో షూటింగ్ చేస్తున్న మహేష్ బాబు శ్రీవల్లి పాటకు అంతా సిద్ధం చేసిన పుష్ప టీం క్రేజీ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి ఫోన్ నెంబర్ షేర్ చేసిన శృతి హాసన్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపీనింగ్ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం కోవిడ్ తో కొన్ని రోజుల నుంచి పెద్దగా ఫ్యామిలీతో ట్రిప్స్ తగ్గించిన మహేష్ బాబు స్పెయిన్ షూటింగ్ కి వెళ్తూ ఫ్యామిలీ ని కూడా తీసుకెళ్లారు ఇటు షూటింగ్ తో పాటు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్న మహేష్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి సుకుమార్ వన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు టీం శ్రీవల్లి రోల్ ప్లే చేస్తున్న రష్మిక సాంగ్ ని అక్టోబర్ పదమూడున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొరపాటి డైరెక్షన్ లో తెరకెక్కు దొరుకుతున్న సినిమా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పంచ్ని అక్టోబర్ ఆరున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు తనకు నచ్చిన సినిమాలు చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ ఫ్యాన్స్ తో చాట్ చేసింది తన ఫోన్ నెంబర్ అడిగిన ఓ అభిమానికి హెల్ప్ లైన్ నెంబర్ వన్ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది శృతి హాసన్ సో ఇవి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ